జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఓటీఎస్ గృహ లబ్ధిదారులకు ఒక వరమని, ఈ పథకంపై టీడీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ వద్ద గల స్పందన ఫంక్షన్ హాల్లో కాకినాడ రూరల్ ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఓటీఎస్ పై విష ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందాలని టీడీపీ చూస్తోందని, విష ప్రచారం చేస్తూ ప్పటికీ ప్రజలు జగన్మోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకంతో స్వచ్ఛందంగా ఓటీఎస్ కట్టడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర మేయర్ శంకర శివప్రసన్న విద్యాసాగర్, అదనపు కమిషనర్ నరసింహరావు, ఎంఆర్ఓ మురార్జీ, జడ్పీటీసీ నిరుకుర్తి రామకృష్ణ, ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ, వైస్ ఎంపీపీ బందిలి వీరేశం, ఏఎంసీ చైర్మన్ గీసల శ్రీను, కోఆపరేటివ్ మెంబర్ సంగడి మోషన్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమలమడక నాగమణి, వైసీపీ సీనియర్ నాయకులు పుల్ల కోటేశ్వరరావు, సర్పంచులు శీలం నాగేశ్వరరావు, నేమం చిన్న, వలవల వెంకటేశ్వరరావు, గీసాల శ్రీనివాసరావు, సూరాడ రాజు, రెడ్డి నాయుడు, రేఖారెడ్డి, అరుణ, కార్పొరేటర్లు వడ్డీ మణికుమార్, లోవబాబు, ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి దౌలూరి వెంకటరమణ, కేశవ, వైసీపీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్. ఎంత ఉంది అప్ ఎంత ఉంది దాని మీద అప్ ఎంత ఉంది? ఇప్పుడు ఎంత కట్టారు మీరు? పదివేలు కట్టారు. మీకు 40,000 అప్పు పోయింది, రిజిస్ట్రేషన్ ఛార్జీ 40,000, అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల 80,000 కలిసి వచ్చింది. గత భారతలు చేసిన తప్పుదారులకు పట్టాదాటి ఇబ్బంది పడి రుణవిముక్తి కలిగిన స్వంత స్థలం ఇదన్న సంతోషం లేకుండా నానా ఇబ్బందులు పడటం గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు జననేత మన జగనన్న తన పాదయాత్రలో చూసి వారి బాధలు తొలగిపోవాలని ఓటీఎస్ క్వారంటైన్ సెటిల్మెంట్ పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది. అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు మన లబ్ధిదారుల్ని ఇది మంచి పథకం కాదు, దీన్ని తీసుకోకండి అని చెప్పడం జరిగింది. కానీ ప్రజలు అవేవి నమ్మకుండా ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారో దానికి కట్టుబడి ఈ మంచి కార్యాన్ని ముందుకు నడిపించడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఓటీఎస్ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అనేది చిన్న పథకం, సామాన్యమైన పథకం ఏం కాదు. ఇప్పుడే సర్పవరానికి చెందిన ఒక లబ్ధిదారులు మాట్లాడారు. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు 1978లో ఇక్కడ చాలామంది పుట్టక ముందు 5 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చారు. అప్పటి నుంచి 3వ తరం ఆమె పిల్లలు, ఇప్పుడు ఆమె మనవరం కూడా పెద్దవారు అయిపోయారు. కానీ ఇప్పటి వరకు ఆ ఇంటి మీద వారికి హక్కు లేదు. నివాసం ఉండే హక్కే తప్ప ఆ ఇల్లు ఇది నా ఆస్తి అని గుడ్డిగా చేసుకుని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక పిల్లకి పెళ్ళి అయితే, ఒక కూతురికి పెళ్ళి అయితే ఈ ఆస్తి ఇవ్వలేదు. ఒక కొడుక్కి చదువు అవసరమైతే లేదా మరొక అవసరానికో వినియోగించుకోలేదు. 10 రూపాయలు అప్పు పొందదు, ఆస్తి ఉందా అంటే ఉందన్నట్టు. మీరు ఎలా రెగ్యులేట్ చేస్తారని అడుగుతారు. లేకపోతే ఏం చెప్తా ఉన్నాడు, మీరు డబ్బులు కట్టకండి, మేము వచ్చి ఉచితంగా చేస్తామంటాడు. నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు నువ్వు ఉన్నావు కదా, 2014 నుంచి 2019 వరకు, అంతకుముందు కూడా 10 ఏళ్ళు, ఈ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఒక్క పేదవాడి ఇంటికి హక్కు కల్పించాలన్న ఆలోచన నీకు వచ్చిందా చంద్రబాబు నాయుడు అని ఈ వేదిక నుంచి అడుగుతాను.
2014-19 మధ్య 5 సార్లు అధికారులు ఫైల్ తీసివేడితే ఈ పేదల ఇళ్ళకి హక్కులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి పరిష్కారానికి మీరు వన్ టైం సెటిల్మెంట్ ఇవ్వండి అని అంటే 5 సార్లు ఫైల్ తిరస్కరించిన చరిత్ర చంద్రబాబు గారు ఇప్పుడు ఏం చెప్తున్నాడు నేను వస్తా నేను ఇస్తా అని చెప్తున్నాడు ఈయన వచ్చేది లేదు ఇచ్చేది లేదు అంటే బావన వాడి చెడగొట్టడం ఎలాగంటే అది చంద్రబాబు నాయుడు తెలిసిన విచ్చే మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరికీ ఇల్లు ఇస్తాను 25 లక్షల మందికి ఇల్లు ఇస్తానని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి స్థలం లేని వాళ్ళకి అర్పణలు అయితే సెంటు రూరల్ అయితే సెంటున్నర ఈ స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తానని చెప్పి 31 లక్షల మంది లబ్ధిదారులకి ఈ రాష్ట్రంలో ఇవ్వడానికి నిర్ణయించారు ఈ ఒక్క కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 31,000 మంది నిర్ణయిస్తే చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్ కోర్టుకు వెళ్ళింది ఇవ్వడానికి వీల్లేదు ఇళ్ళ పట్టాలు మీరు ఎలా ఇస్తారు ఆపేయడానికి కోర్టుకు వెళ్ళింది కోర్టు ఒక 4-5 నెలల పాటు దాని మీద ఆపిన తర్వాత చర్చించి తీర్పిచ్చింది ఆ పక్కకు ముందుకు తీసుకెళ్ళండి అంటే ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి పేదలకి ఒక గూడు ఒక నీడో ఒక వైద్యమో ఒక ఉద్యోగమో ఒక ఉపాధో కల్పించకుండా అడ్డుపడితే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది